ఇంకో మాట అసలు ఎవరు షర్మిల కనీసం ఆమె జిందగిల సర్పంచ్ అయిందా ఓ ఎంపీటీస్ అయిందా ఓ ఎమ్మెల్యే అయిందా ఏంది ఆమె అర్హత అసలు ఆమెకి ఏం తెలుసు తెలంగాణ సమాజం తెలంగాణ పోరాటం తెలంగాణ ఆరాటం ఆమెకి ఏం తెలుసు ఆమెకి ఏం ఎరుక ఇవాళ మేము గడిచిన 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రగతి కోసము రాష్ట్ర పురోగతి కోసము మేము అన్నిటినీ పంటి కింద బిగువన పట్టుకొని ఇవాళ రాష్ట్ర ప్రజానీకం శ్రేయస్సు లక్ష్యంగా మేము పని చేసుకుంటూ పోతున్నాం ఇట్లా కొంతమంది వచ్చి మా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినా మా అటెన్షన్ డైవర్ట్ కానివ్వకుండా మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఎమ్మెల్యేలు మేము మంచిగా పని చేసుకుంటూ పోతున్నాం ఇవాళ కొంతమంది కిరాయి మనుషులను పట్టుకొని షర్మిల లాంటి పరాయి వాళ్ళు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తోలుబొమ్మలాట ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు వాళ్ళ కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్తున్నాం ఇక మీ డ్రామాలు మీ మోసాలు మీ జిమ్మిక్కులు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తున్నా నేను తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా పరాయి వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయి మనుషులను కిరాయి బృందాలను తీసుకొచ్చి ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మలాటల్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ ప్రజానీకం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి వీళ్ళెవరు వీళ్ళు ఎన్నుకున్నది ఎవరు వీళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు డ్రామాలు చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేమంతా కూడా ఒక స్థిరమైనటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర అభ్యున్నత ధ్యేయంగా మేము పనిచేసుకుంటూ పోతుంటే ఇలాంటి చిల్లర వాళ్ళు వచ్చి వాళ్ళ తెలంగాణ సమాజం మీద పడి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కుతూ తెలంగాణను పట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ అని హైదరాబాద్ను పట్టుకుని పాకిస్తాన్ అని చెప్పి మమ్మల్ని పట్టుకుని బందిపోట్లు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళ తీరును గమనించాలని చెప్పి నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా ఇవాళ ఏ నోటితోనైతే తెలంగాణ గడ్డ మీద ఈమె మాట్లాడుతుందో ఇదే నోరు కదా మరి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది ఇదే నోరు కదా తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది ఇదే నోరుతోని కదా తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ సమాజం మీద విషం కక్కింది అన్నాడు ఇవాళ మా వనరులు దోచుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుపడి తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్చాలని మా ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకొని ఆనాడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేర్చుకొని అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి మా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఆనాడు నీ అయ్య రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నవ్విన విషపు నవ్వుల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు షర్మిల తెలంగాణ సమాజం ఇంకా ఆ విషపు నవ్వుల్ని మర్చిపోదు నువ్వు నీ భర్త కలిసి బయ్యారపు గనుల్ని దోచుకోవాలని నీ అయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి ప్రయత్నాల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు కాబట్టే ఆనాడు మహబూబాబాద్లో నీ అన్నొచ్చి యాత్రలు చేస్తా అంటే తెలంగాణ సమాజం తిరగబడ్డది తెలంగాణ యువకులంతా ఆనాడు చాలా తీవ్రంగా నిరసన తెలిపి నీ అన్నను మహబూబాబాద్ నుండి తరిమినటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఖచ్చితంగా ఒక విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా చెంబల్క దేవల్కు చెప్పల్క పూజ సామెత ఉంది చెంబల్క దేవల్కు చెప్పల్క పూజ ఎందుకంటే మాకు కూడా ఇక ఓపిక సహనం అన్నీ కూడా మా క్యాడర్కి నశిస్తూ ఉన్నాయి ఇప్పుడు లక్షలాది మంది సభ్యులు ఉన్నారు మా పార్టీలో లక్షల సంఖ్యలో మా క్యాడర్ ఉన్నారు మేము కూడా ఎందరినైనా ఆప్తాం ఎంతకన్నా ఆప్తాం ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే ఎవరైనా సంస్కారంగా మాట్లాడితే ఎవరైనా ఏమన్నారు సంస్కారహీనంగా హద్దు మీరి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా షర్మిల మాట్లాడితే రేపటి రోజున ఏ పరిణామాలు జరిగినా ఏం జరిగినా బాధ్యత మాది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఏమన్నా జరగవచ్చు సంస్కారంగా మాట్లాడితే ఎవరు ఏమన్నారు సంస్కారహీనంగా తెలంగాణను పట్టుకొని ఆఫ్ఘనిస్తాన్తో హైదరాబాద్ను పట్టుకొని పాకిస్తాన్తో పోల్చితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం తిరగబడుతుంది జరగబోయేటటువంటి పరిణామాలకు మాది మాత్రం బాధ్యత కాదని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా షర్మిలకు తెలియజేస్తూ ఉన్నా ఈ తోలుబొమ్మల ఆటలు ఆడించేటటువంటి వీళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా రేపటి రోజున భవిష్యత్తులో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఖచ్చితంగా జరగబోయేటటువంటి తీవ్ర పరిణామాలకు బాధ్యత టీఆర్ఎస్ పార్టీది కాదు 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 అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా మేము మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలుగా మా ప్రభుత్వం యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్ర పురోగతి తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటే తప్ప ఇలాంటి చిల్లర వాళ్ళను మేము పట్టించుకోము సంస్కారహీనంగా వీళ్ళు మాట్లాడితే ఎక్కడ ఏం జరిగినా టీఆర్ఎస్ పార్టీకి మా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అని చెప్పి ఏం జరిగినా కూడా వీళ్ళే బాధ్యులు అడ్డగోలుగా వీళ్ళు కూస్తున్నటువంటి కారు కూతలే
వీళ్ళకి అటువంటి పరిణామాలు సంభవించేటట్టు చేస్తే తప్ప మాకేమాత్రం సంబంధం లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.